అంటే బడా బాబుల కొడుకులు ఏం చేసినా చెల్తదంటారా? చేయవద్దు. అసలు మహిళలు అంటే రెస్పెక్ట్ గా చూడాలి. రాత్రి 3 గంటలు కూడా ఆడవులు రోడ్ మీద నడవాలి. అది చెడ్డి వేసుకొని తిరిగితే తిరగని. ఆ మహిళ ఇష్టం, ఆయనకు రైట్ ఉన్నది. మగవాళ్ళు చెడ్డి వేసుకొని తిరగవచ్చు, ఆడలు చెడ్డి వేసుకోవద్దు. సో అట్లాంటి లా ఉండాలి. మహిళలు అంటే రెస్పెక్ట్ ఇయాలి. మహిళల దగ్గర పోవాలి అంటే హనూన్ ఎట్లా ఉండాలి అంటే ఉచ్చ పడాలి. అదే ఫిరోజ్ ఖాన్ చెప్తున్నాడు. సో దీనిలో ముఖ్యమంత్రి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు, కేటీఆర్ పెద్ద పెద్దగా మాటలు మాట్లాడతాడు. చాలా అందరు పక్క పెట్టాయి. కవిత ఉన్నది కదా, కవిత అని రికార్డు ఎందుకు వచ్చి చెప్పలేదు? ఆ పాప కవిత పాప లాగానే కేసీఆర్ కి గ్రాండ్ డాటర్ కస్టోడియన్ కదా, కస్టోడియన్ ఆఫ్ తెలంగాణ ఎవరు? కేసీఆర్. ఎందుకు వీళ్ళు స్టేట్మెంట్ ఇస్తలేరు? అందరు లొల్లి పచ్చాత్ అయింది. బీజేపీ ఘుసాయించింది, దాని తర్వాత కాంగ్రెస్ ఘుసాయించింది, ఫిరోజ్ ఖాన్ ఘుసాయించినాడు. ఓకే రైట్, అందరికీ బుక్ చేస్తాం, బెయిల్ వస్తలేదు, పెట్టినాం. పోలీస్ మీద ప్రెషర్ ఉన్నది. తర్వాత సివి ఆనంద్ వచ్చిన మొత్తం మంచిగా హ్యాండిల్ చేసినారు, చేసి లోపల పెట్టినారు. అమ్మాయితో 164 స్టేట్మెంట్ ఇప్పించినాం మెజిస్ట్రేట్ ముందు. వీళ్ళు ఇట్లా చేస్తారు. 164 ఏముంటుంది అంటే, మీ ప్రజలకి చెప్తున్నా, ఉట్టి జడ్జ్ ఆ అమ్మాయి ఉంటారు, ఆ జడ్జ్ ముందు అమ్మాయి చెప్తుంది. ఇట్లా పబ్ నుంచి స్టార్ట్ అయింది ఇక్కడ దాకా మొత్తం జడ్జ్ రాసుకున్నారు, దానికి 164 అంటారు. ఇదే సేమ్ స్పెషల్ కోర్టు వేసినప్పుడు ట్రయల్ కోర్టులో ఈ అమ్మాయి ఇది జడ్జ్ ముందు చెప్పింది సేమ్ రిపీట్ చేస్తే ఆరుగురు 20 ఇయర్స్ కోసం లోపల వెళ్ళిపోతారు. ఇది ఒక ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ ఉంటుంది. భయం వచ్చేస్తుంది. నా దుబాయ్లో బిజినెస్ ఉన్నది, ఎవరైనా దుబాయ్లో ఒక అమ్మాయికి చూడాలి? ఇంపాసిబుల్. లా ఆఫ్ ద ల్యాండ్, లా ఉండాలి, దానిలో జస్టిస్ దొరకాలి. అప్పుడే నువ్వు ముఖ్యమంత్రి, అప్పుడే గవర్నమెంట్ విలువ. అరి ఎవరైనా నాకు ఫోన్ చేసి లండన్ అమెరికా నుంచి మాట్లాడి, ఏమరా తెలంగాణ ఇంత సాక్రిఫైస్ తర్వాత వచ్చింది, ఇంత గ్లోబల్ సిటీ హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో డే టైంలో అందరి ముందు రేపైతుందిరా, మీకు నాకు సిగ్గు. అదే అదే మనం ఆపకపోతే, వాళ్ళకు శిక్ష పడకపోతే నెక్స్ట్ రేప్ మన ఇంట్లో అవుతుంది, మన పాపకి అవుతుంది, మన చెల్లెలకి అవుతుంది, మన ఒక్కకు అవుతుంది, మన అమ్మకు అవుతుంది. సో ఇది స్టాప్ కావాలంటే పనిష్మెంట్ పడాలి. పనిష్మెంట్ పడాలి అంటే ముఖ్యమంత్రి జిమ్మదారి తీసుకోవాలి, తీసుకుంటలేడు. దానికోసం చెప్పేస్తున్నాను, శిక్ష పడదు. క్లోజ్ చేస్తారు అమ్మాయికి, కొనుక్కుంటారు అమ్మాయి అమ్మాయి ఫ్యామిలీకి.